యాదాద్రి భువనగిరి జిల్లా గుండాలలో లైబ్రరీ ఇన్ఛార్జ్ పల్లెర్ల యాదయ్యకు సిపిఐ యాదాద్రి భువనగిరి జిల్లా కార్యదర్శి గోదే శ్రీరాములు 20 పుస్తకాలను పాఠకుల కోసం బహుకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గుండాల మండలంలోని లైబ్రరీని పునరుద్ధరించాలని పాఠకుల సౌకర్యార్థం పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న వాళ్లకు కావలసిన పుస్తకాలను అందుబాటులో ఉంచాలి అని అన్నారు. లైబ్రరీలో తగినన్ని పుస్తకాలు అందుబాటులో ఉండాలి కాబట్టి ప్రతి ఒక్కరూ ఒక్క పుస్తకాన్ని లైబ్రరీకి బహుమానంగా ఇవ్వాలని తెలిపారు. లైబ్రరీ భవనం శిథిలావస్థలో ఉన్నందున వెంటనే కొత్త భవనం మంజూరు చేయాలని ప్రభుత్వం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఆది సాయన్న, జిల్లా కార్యకర్త సభ్యులు హరిచంద్ర, గుండాల మండల కార్యదర్శి రామచంద్రు, మోహన్ రెడ్డి, సత్యనారాయణ తదితరులు ఉన్నారు. నేను ఆశ్చర్యపడుతున్నాను. కాబట్టి ఒక 50 కాదు 100 మంది చదువుకోవడానికి విశాలమైన భవనాన్ని నిర్మించి ఇక్కడ విలువైన పుస్తకాలు అందజేయాలని నేను ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను. ఈరోజు మన గ్రంథాలయ చైర్మన్ అమరేందర్ డాక్టర్ అమరేందర్ గారికి నేను స్వయంగా ఫోన్ చేసి విజ్ఞప్తి చేసిన వారి తొందరలోనే కొంత ఇక్కడ సహకారం చేయడానికి ఆయన ప్రయత్నం చేస్తున్నాడు. కాబట్టి గ్రంథాలయ ఉద్యమాన్ని మరింత ముందు తీసుకోవడానికి కమ్యూనిస్ట్ పార్టీ తరఫున జిల్లాలో ప్రయత్నం చేస్తామని తెలియజేస్తూ ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకొని గ్రంథాలయాన్ని పునరుద్ధరణ చేసి డెవలప్ చేయాలనేది